హలో అండి వెల్కమ్ టు ఈజీ రంగోలీ అండ్ కోలం ఏంటో ఒక్కరోజు వీడియో అప్లోడ్ చేయకపోయినా ఏంటో చాలా మిస్ అయినట్టు అంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేసి కొంచెం మీరు కామెంట్స్ చేస్తుంటే సపోర్ట్ ఇస్తుంటే లైక్ చేసి ఇంకా కొంచెం రిలేషన్ బాగుండు అనేది ఎక్కువగా అనిపించేది సమ్ ఒక్కడేకే ఏంటో చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అందుకే ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో చూసేద్దాము ఏం చేశానంటే ఈరోజు దివాళీ స్పెషల్గా కొన్ని డైలీ ఒకటే ఫ్లవర్స్ ఇవి కాకుండా ఈరోజు తమలపాకులతోనే ఒక చిన్న డెకరేషన్ చేశాను ఇది ఎపిసోడ్ త్రీ కదా మనం చేస్తుంది కొన్ని డిజైన్స్ అలాగే కొన్ని ముగ్గులు ఇంకా హోమ్ డెకరేషన్స్ ఇవన్నీ చేస్తూనే ఉన్నాము సో ఈరోజైతే ఒక స్పెషల్గా అంటే స్పెషల్ అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసే ఉండొచ్చు నాకైతే తెలీదు నేనైతే వేయలేదు ఇది ఎప్పుడూను అందుకని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను ఈరోజు డెకరేషను ఏమీ లేదండి చాలా సింపుల్ మనం అసలు చాలా వెరైటీస్ వేయచ్చు అవి చిన్నగా వేసినా చాలా ముద్దుగా ఉంటుంది ఎందుకంటే మీరు తర్వాత కూడా ఫర్దర్గా చూస్తారు నేను కొన్ని వేశాను అవి ఏంటంటే ఈ ఫ్లవర్స్ లీవ్స్ అనేవి మనకి చాలా డేస్ ఉంటాయి అవి ఏం వాడిపోవు అందుకని చెప్పి నేను ఒక టూ డేస్లోనూ ఒక టెన్ ప్లాన్ చేశాను అంటే ఎక్కువ డేస్ ఉంటే అవి ఫ్రెష్నెస్ పోతుంది మనకి వీడియోలో కూడా అంత లుకింగ్ కనిపించదు అందుకని చెప్పి నేను డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేలాగా కొన్ని థింగ్స్తో ఇంకా యాడ్ చేసుకుని కొన్ని ఫ్లవర్స్ లీవ్స్ అనేవి కొన్ని స్పెషల్స్ చేశాను ఇప్పుడు మనం దివాళీకి ఎక్కువ రంగులతోనూ ఇలా డెకరేషన్సే పెట్టుకుంటాము నార్మల్ ముగ్గు వైట్ ముగ్గుతో అయితే తక్కువ వేసుకునేది వేసుకున్నా కానీ ఆరు బయట వేసుకుంటాము ఇంట్లో అయితే ఇలా చేసుకుంటాము కదా ఎక్కువ పిల్లలకి వాళ్ళకి ఇష్టం కదా దివాళీ ఫెస్టివల్ అందుకని చెప్పి ఇంకా ఇలా చూసారా చుట్టూ రౌండ్స్లో తమలపాకులు పెట్టి మధ్యలో కొన్ని లీవ్స్ పెట్టానండి అవి అయితే వన్ వీక్ ఉంటాయి అసలు మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయక్కర్లేదు అంతే ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే కొంచెం వడిలితే వడచ్చు కానీ ఫ్రెష్నెస్ మాత్రం కొంచెం బాగానే ఉంటాయి మరి అంతేమి ఉండవు స్టిఫ్గానే ఉంటాయి ఆకులు మాత్రం ఇవి చామంతి పూలు ఇవైతే కొంచెం ఎక్కువ డేస్ అనేవి స్టోర్ ఉండవు అవి ఇట్టే వాడిపోతాయి అనమాట చాలా అవి డెలికేట్గా ఉంటాయి కదా అందుకని చెప్పి ఇంకా టూ రౌండ్స్ సెలెక్ట్ చేశాను ఇందులోను ఫస్ట్ ఏమో రోజ్ ఫ్లవర్స్ నెక్స్ట్ ఏమో చామంతులు వాటికి కొన్ని ఇంకా లైన్స్ వచ్చేలాగా అండ్ దీపాలు పెట్టాను అంతేనండి చాలా సింపుల్ ఇవి ఇంకా ఇవి పువ్వులు ఇవి డెకరేషన్స్ వేయడం కాదండి అవి క్లీన్ చేయడం చాలా కష్టం అసలు చాలా ఓపిక ఉండాలి అసలు ఫస్ట్ ఎందుకంటే అవి కొన్ని కొన్ని వాటితో మిక్స్ అయిపోతాయి మనం డిఫరెంట్గా ఇంకా చెయ్యి ఫర్దర్గా చేయాలి కదా ఒక్కడేతో పెట్టుకుంటే అయితే ఓకే ఇంకా అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి అవి కొంచెం చీడ క్లీన్ చేయడం చాలా కష్టం మా చెల్లి వాళ్ళు కూడా చేసేవారు చిన్నపిల్లల వాళ్ళు థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ అనమాట వాళ్ళు కూడా మళ్ళీ హెల్ప్ చేసేవారు చిన్నపిల్లలకి ఇష్టం కదా ఈ డెకరేషన్స్ ఇవి అంటే ఫ్లవర్స్తో ఇంకేముందండి ఇంకా సింపుల్గా చేసాను తమలపాకుల మధ్య లీవ్స్ గ్యాప్లో అయితే ఇవి మళ్ళీ డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఆ లేయర్ ఒకటి ఫామ్ చేశాను చామంతి పూలు ఎల్లో కలర్దే జస్ట్ లైన్ తీసినట్టు తీసాను ఇలా అనమాట ఇంకా ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి చూసారా సబ్స్క్రైబ్ బటన్ కూడా సేమ్ ఇదే టైంకి వచ్చింది అనుకోకుండా ఎప్పుడు ఇలా కో ఇన్సిడెంట్ అనేది జరగలేదు ఎందుకంటే నేను ముందు చెప్పేస్తాను లేకపోతే వెనక చెప్పేస్తాను ఆ సబ్స్క్రైబ్ బటన్ ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతుంది అంతే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే సపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ లైక్ ఇవన్నీ తర్వాత కానీ ఇంకా చూసారా లాస్ట్కి కూడా ఇలా పెట్టాను సెంటర్లో యాజువల్గా దీపం అయితే ఎందుకులే అనేసి నేను చిన్నది ఇత్తడిది మనం ఫ్లవర్స్ వేసుకునేది చిన్న బౌల్ ఉంటే అందులోనే కొంచెం గుత్తిపూలు అవి పెట్టాను కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి జనరల్గా వేసుకునేవి ఇంకా పింక్ అయితే బాగుంటుంది కానీ అలా పెట్టాను ఇంకా చూసారు కదా ఇలా అయితే సెట్ చేశానండి మీకు ఇంకేమన్నా ఇంకా ఐడియాస్ ఇంకా చాలా అంటే ఏమన్నా మార్పు చేస్తే ఇందులో బాగుంటుంది ఇంకా ఫర్దర్గా కొన్ని కొన్ని స్టెప్స్ ఏమైనా మీకు తెలిసినవి ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఇలా అని అలానే నేను ఇంకా నేర్చుకుని ఇంకా మంచిగా పెట్టడానికి ట్రై చేస్తాను మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్కి ఒక షేర్ కొట్టేయండి నైస్గా కామెంట్ కూడా పెట్టుకోండి ఇంకా మీకు నచ్చిందా ఇద్దరు ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు అండ్ మీ టైం నాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ సో మచ్